అదే కారు జయ కారు నా జయ కారు జయ వీడెవట్రా పానకంలో పుడకరావు నువ్వు చెప్పినట్టు ఆ చెట్టుకున్న ఆకులన్నీ అతి జాగ్రత్తగా లెక్క పెట్టేశాను నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోవచ్చు క్లాస్ ఆ చెట్టుకి 236359 ఆకులు ఉన్నాయి మరేంటి మరేంటి ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు సాయంత్రం కరెచేద్దామా ఆకుల్ని లెక్క పెట్టినందుకు చాలా థ్యాంక్స్ చిన్న కానీ ఇంకో ప్రాక్టికల్ కూడా ఉంది చెప్పు మరో చెట్టు పూలు లెక్క పెట్టనా ఈ ఊళ్ళో ఎన్ని కాకులున్నాయో అవన్నీ లెక్క పెట్టాలి కాకుల ఇంతేనా గంటలు లెక్క పెట్టుకొచ్చేస్తాను ఒకటి మూడు ఎనిమిది ముప్పై రెండు నలభై ఎనిమిది ఈసారి కూడా చావలేదా మీరా జయ గారు మళ్ళీ మీ కారు కింద పడ్డా ఘటన చూడండి ఘటన అంటే ఇదేనండి ఇదే అదేమిటండి మీరు ఆదేశించిన ప్రకారం నా ప్రేయసిని కలిసి నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాను బతకలేకపోతే అర్జెంటుగా పాయిజన్ తీసుకుని చచ్చిపోవని అని ఈ 10 రూపాయలు ఇచ్చిందండి పాయిజన్ చేదుగా ఉంటుంది కదా అని మళ్ళీ ఓ అందమైన కారు చూసుకుని దాని కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను తీరా చూస్తే అది మీ అందమైన కారు అయింది ఇది ఘటన కాదంటారా ఇంతకీ ఎవరండి మీ ప్రేయసి ఇంకొకసారి ఫైనల్ గా అడిగి చూడండి అలాగే జయ గారు ఈ ఫైనల్ టెస్ట్ లో కూడా నేను ఫెయిల్ అయితే నా మీదుగా ఈ అందమైన కారు పోనిచ్చే బాధ్యత కూడా మీదేనండి ఇంకోసారి కూడా ఓటమి ఎదురైతే నేను ఇంక బతకలేను మరోసారి ప్రయత్నించండి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది నేను చెప్తున్నాగా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ మీరు ఇచ్చిన ధైర్యంతో అవకాశాలుగా ప్రయత్నిస్తాను వస్తానండి జయ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కాకులెక్కి అడ్డమైతే ఆ లెక్క నేను చెప్తానండి ఈ ఊళ్ళో మొత్తం 244325 కాకులున్నాయి ఆ సంఖ్యకు 44225 కలిపి 33425 తీసేయాలి కలిపిన సంఖ్య పురుగు నుండి టూరిస్టుగా మనూరు వచ్చేవి తీసేసిన సంఖ్య మనూరు నుండి టూరిస్టుగా పురుగులు పోయే కాకులండి కావాలంటే మీ లెక్క పెట్టుకోండి బావా మైఖను మన మనిషిని పంపిస్తే విగ్రహం పంపిస్తానన్నాడు ఎవరిని పంపిద్దామంటావు మన రేఖ కబురు చేశాను ఆ పిల్ల అయితే మనకు సేఫ్టీ ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ మన పేర్లు బయట పెట్టు ఆ బయట పెడితే ఏం జరుగుతుందో దానికి తెలుసుగా కబురు పెట్టారట నువ్వు వెళ్ళి మా మైఖేల్ని కలవాలి బంగారు విగ్రహాన్ని ఇస్తాడు దాన్ని నువ్వు అతి జాగ్రత్తగా ఇక్కడికి చేర్చాలి ఎందుకు నా చేత ఈ పనులు చేయిస్తారు మీకు దండం పెడతాను ప్లీజ్ చెప్పినట్టు చేయకపోతే మేము ఏం చేస్తామో నీకు తెలుసుగా రేపు పొద్దున్న నీ కొమ్మల్లో ఒక శవం ఉంటుంది చెప్పినట్టే చేస్తాను చూసారా లేదు చాలాసేపటి నుంచి నేను మిమ్మల్ని చేసి చేస్తున్నాను ఎందుకు నేనే తప్పు చేశాను చేశారు చాలా ఘోరమైన తప్పు చేశారు అదేమిటో తెలుసా ఇంత అందంగా ఉండటమే రేఖ గారు నా పేరు తెలుసుకున్నాను నా గురించి మీకు తెలియదు కనుక తెలుసుకోండి నా పేరు కృష్ణ నేను ఒక ప్రేమ పిపాసుని తొలిచూపులోనే మీకు మనసు ఇచ్చాను మీరు అవునంటే మీకు దంటనవుతా కాదంటే ఇలాగే వెంటబడతా తొందరం లేదు నిదానంగా ఆలోచించి రేపు పాటికి తెలియజేయండి వస్తాను ఎప్పుడో వచ్చావా ఇప్పుడే జైకి చిన్న జర్కి చూస్తున్నాను రేఖకి ఓ జోల్ట్ ఇచ్చొస్తున్నా త్వరలో జయ నాదవుతుంది రేపే రేఖ నాదవుతుంది రేఖ నా నీడను కూడా నేను నమ్మను అటువంటి నేను నిన్ను నమ్ముతున్నానంటే నీ మీద నాకెంత గౌరవం ఉందో ఆలోచించుకో ఇప్పుడు నువ్వు నాకు పని చేయాలి గాంధీ పార్క్ లో నెత్తిన టోపీ పిల్లిగడ్డంతో మనిషి ఉంటాడు నేను నీకు కోడ్ నంబర్ చెప్తాను దానికి అతను సరైన సమాధానం చెప్తే ఈ ప్యాకెట్ నువ్వు అతని చేతికి అందించాలి
ఓకే ఓకే ఆ పని చేయనింటే మీరనే మాట నాకు తెలుసు వెరీ గుడ్ వెరీ రేర్ డైమండ్స్ కౌరవులు 100 మంది పాండవులు 5 గురు ఆకాశంలో భూకంపం సముద్రంలో అగ్ని ప్రమాదం మీ పేరు రేఖ కదూ మీ పేరు జాన్ ఓకే అవును అవి తెచ్చారా ఓ ఇదిగో హలో నా నుంచి తప్పించుకోవడం చాలా కష్టం భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలంగా ఉంది ఎక్కడి కడతావు చుక్క ఇక్కడకే తిరిగొస్తావు ఎంత దూరం వెళ్ళిన నా చెంతనే నువ్వుంటావు భూమి గుండ్రంగా ఉంది ప్రేమ బదిలంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది ప్రేమ బదిలంగా ఉంది వయసుకి వల్ల పేలే దిక్కు వద్దని పంతానికి దిక్కు వయసుకి వల్ల పేలే దిక్కు వద్దని పంతానికి దిక్కు ఒంటిగా వదిలేస్తే చిక్కు జంతగా కౌగితో చిక్కు ఒంటిగా వదిలేస్తే చిక్కు జంతగా కౌగితో చిక్కు చిక్కడి పోతావు చుక్క దక్కను లేపొమ్మనవచ్చు ఎంత కాదని వెళ్ళిన నా సొంతమే నువ్వు పొద్దు భూమి గుండ్రంగా ఉంది ప్రేమ బదిలంగా ఉంది భూమి గుండ్రంగా ఉంది ప్రేమ బదిలంగా ఉంది అల్లకలే అందానికి దిక్కు అందమే నీ కాలికి మొక్కు అల్లకలే అందానికి దిక్కు అందమే నీ కాలికి మొక్కు చూడని నేడే నాలక్కు కసిరితే వాళ్ళే కైపెక్కు చూడని నేడే నాలక్కు కసిరితే వాళ్ళే కైపెక్కు దిక్క మొక్క చుక్క నిక్కులతో ఏం చేస్తావు ఎన్ని దిక్కులు దాటిన ఈ దిక్కే నేనని వస్తావు భూమి గుండ్రంగా ఉంది ప్రేమ పదిలంగా ఉంది ఎక్కడి కడతావు చుక్క ఇక్కడకే తిరిగొస్తావు ఎంత దూరం వెళ్ళిన నా చెంతనే నువ్వుంటావు వీడికి సర్వనామం అని నామకరణం చేశారు సవర్ణ దీర్ఘ సంధి అని ఒక తమ్ముడు కూడా ఉండేవాడు వాడు పుట్టగానే సంధి అన్న నామవాచకం